విజయనగరం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు చివరి దశలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 16వ డివిజన్ దర్బారంలో టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని లాఠీచార్జి చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల చివరి దశలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 16వ డివిజన్ ధర్మారంలో టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని లాఠీచార్జి చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు చివరి దశలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 16వ డివిజన్ ధర్మారంలో టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్ చెప్పండి, 16వ డివిజన్ లో టీఆర్ఎస్ బీజేపీ మధ్య కార్యకర్తల మధ్య గొడవ జరిగినట్లుగా తెలిసింది, దీనిపై అప్డేట్ ఏంటి? గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. మరికొద్ది సేపట్లో పోలింగ్ ప్రక్రియ కూడా ముగుస్తుంది. సరిగ్గా 12 గంటలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఈ దశలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ధర్మారం గ్రామంలో 16వ డివిజన్ ఉంటుంది. 16వ డివిజన్ లో సుంకరి మనీషా శివకుమార్ ఈమె టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పోటీ కొంత ఇద్దరి మధ్య బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఉంది. కాబట్టి టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా గొడవకు దిగారు. ఓటర్లు చివరి దశలో ఓటింగ్ వస్తున్న వారికి గుర్తులు చెప్పే విషయంలో ఇరు పక్షాల మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డబ్బుల పంపిణీ విషయంలో అని చెప్తున్నారు స్థానికులు. ఉద్రిక్త పరిస్థితి నెలకొని రెండు పార్టీల కార్యకర్తలు ఒకరికి దూసుకెళ్లారు, పరస్పరం గొడవ పడ్డారు, బాహాబాగి దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. లాఠీచార్జి కూడా చేయాల్సి వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ధర్మారం గ్రామం పరకాల నియోజకవర్గం పరిధిలో ఉంటుంది. 16వ డివిజన్. దీంతో ఈ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా టీఆర్ఎస్ తీసుకుంది, భారతీయ జనతా పార్టీ తీసుకుంది. కాబట్టి ఉద్రిక్త పరిస్థితులకు తావిచ్చిందని భావించవచ్చు. ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కేవలం ఇలా చెదురుమదురు ఘటనలు మినహా మిగతా అన్ని చోట్ల కూడా ఓటింగ్ ప్రశాంతంగా జరిగిందని చెప్పొచ్చు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగితే తూర్పులో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది, కొంత ఉద్రిక్త పరిస్థితులకు తావిచ్చింది. తూర్పు ఎమ్మెల్యే నన్నపనే నరేందర్ దగ్గరుండి మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వేసుకున్న కాషాయపు రంగు దుస్తులను ఇచ్చించాడని ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలా తూర్పు నియోజకవర్గంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పశ్చిమ నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ అయింది. పరకాల నియోజకవర్గ పరిధిలోని ధర్మారంలో లాఠీచార్జ్ జరిగింది. సుధాకర్, పోలీసులు ఏమైనా కేసులు నమోదు చేశారా? కొద్దిసేపటి క్రితం ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతమైతే ఉద్రిక్త పరిస్థితులను సర్దుమణగా చేసేందుకు పోలీసులు వెంటనే లాఠీచార్జ్ చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు. రెండు వర్గాలు ప్రస్తుతం చెందిపోయాయి. అక్కడ ప్రస్తుతం ఎవరైతే లేరు కాబట్టి పోలింగ్ ముగిసిన తర్వాత పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి. రెండు వర్గాలకు సంబంధించిన వారిని గుర్తించి వారిపైన కేసులు నమోదు చేస్తారా లేకుంటే మరే విధంగా ముందుకు వెళ్తారని చూడాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్.